Something, 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 something. Hi viewers, welcome to Something Special. Something, 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 something. పల్లెటూరి యువకులు క్రీడల్లో ప్రతిభ చాటుతున్నారు. ఆటలపై ఆసక్తితో చిన్నప్పటి నుంచే శిక్షణ పొందుతూ రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. వారికి తల్లిదండ్రులతో పాటు కోచ్ సహకారం తోడై ప్రతి క్రీడలో విజేతలుగా నిలుస్తున్నారు. వారే తిరుపతి జిల్లాకు చెందిన బాలాజీ లోకేష్లపై ఇవాల్టి సంథింగ్ స్పెషల్ స్టోరీ. తిరుపతి గ్రామీణ మండలం పద్మావతిపురం పంచాయతీ ప్రగతి నగర్కు చెందిన బాలాజీ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో రాణిస్తున్నాడు. నగరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోన్న బాలాజీకి చిన్నతనం నుంచి బాక్సింగ్ అంటే మహా ఇష్టం. గత మూడేళ్లుగా తిరుపతిలోని ఓటేరు తుమ్మలగుంట క్రీడా మైదానంలో శిక్షకుడు కైలాష్ వద్ద ఉచితంగా ప్రత్యేక శిక్షణ పొందాడు. యువకుడిలోని ఉత్సాహాన్ని గమనించిన టేకర్ ప్రత్యర్థులపై పంచులు విసరడంలో బాలాజీకి మెళకువలు నేర్పించాడు. బంగారు పతకాల సాధన కర్నూలులో 2020 డిసెంబర్లో యువజన క్రీడా అభివృద్ధి సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 52 కిలోల సీనియర్ విభాగంలో పాల్గొని బంగారు పతకాన్ని సాధించాడు. అదే ఏడాది డిసెంబర్లో అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొని సీనియర్ విభాగంలో బంగారు పతకం గెలుపొందాడు. ఈ ఏడాది మార్చి 2న విశాఖపట్నంలో ఆప్ ఆధ్వర్యంలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో పాల్గొని 57 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణిస్తూ దేశ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనడమే తన ప్రధాన లక్ష్యమని అంటున్నాడు బాక్సింగ్ బాలాజీ. మా సొంత ఊరు చెన్నై. అక్కడ నుంచి వచ్చేసినాము తిరుపతికి. నాకు ఫైటింగ్ అంటే ఇష్టము. అప్పుడు ఎవరు నాకు సరిగ్గా దొరకలేదు. అప్పుడే మా మాస్టర్ దొరికినాడు స్కూల్లో ఉండేటప్పుడు. అప్పుడు 10th క్లాస్ నుంచి చేస్తున్నాను. ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటివరకు స్టేట్లో 4 సార్లు గోల్డ్ మెడల్, 3 సార్లు గోల్డ్ మెడల్ కొట్టాను, 1 బ్రాంజ్ మెడల్ కొట్టాను. నేషనల్లో సౌత్ జోన్ నేషనల్ 1 సారి ఆడినాను. ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కొట్టాలని ఉన్నాను. నేను మా గోల్డ్ అది డ్రీమ్, అది అచీవ్ చేస్తాను. బాలాజీ లాంటి ఎందరో యువకులకు బాక్సింగ్ పై ఉచిత శిక్షణ ఇస్తున్నాడు కైలాష్. చిన్నపాటి రెస్టారెంట్ లో షెఫ్ గా పనిచేస్తున్న కైలాష్ తనకు తెలిసిన విద్యను 10 మందికి ఉచితంగా నేర్పించాలని సంకల్పించాడు. బాలాజీకి శిక్షణ ఇస్తున్న కైలాష్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మంచి బాక్సర్. నిరుపేద కుటుంబానికి చెందిన లోకేష్ కు ఆర్థిక స్తోమత లేక బాక్సర్ గా రాణించలేకపోయాడు. పూట గడవడం కూడా ఇబ్బందిగా మారడంతో తిరుపతిలో సెటిల్ అయ్యాడు. ఓ చిన్నపాటి రెస్టారెంట్ లో షెఫ్ గా పనిలో చేరాడు. సమయం దొరికినప్పుడల్లా తనకు తెలిసిన విద్యను 10 మందికి ఉచితంగా నేర్పించాలని నిర్ణయించుకున్నాడు. బాక్సింగ్ పై మంచి పట్టున్న కైలాష్ బాక్సింగ్ పై ఆసక్తి ఉన్న యువకులకు సమయం ఉన్నప్పుడల్లా ఉచిత శిక్షణ ఇస్తూ యువతను బాక్సర్లుగా తీర్చిదిద్దడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
కైలాష్ వద్ద బాక్సింగ్ శిక్షణ పొందేందుకు యువకులు క్యూ కడుతున్నారు. శిక్షణ పొందుతున్న యువకులు రాబోయే రోజుల్లో మంచి బాక్సర్లమవుతామని ధీమాగా ఉన్నారు. నా పేరు కైలాసు, మాది ఒరిస్సా. తిరుపతికి వచ్చి 12 సంవత్సరాలు అయింది. నాకు బాక్సింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. మా ఊర్లో లేదు బాక్సింగ్, అందుకే బెంగళూరు ఇలా నేర్చుకునేదానికి. అది ఒక షెఫ్గా ఫస్ట్ వంట పని నేర్చుకుంటూ బాక్సింగ్ నేర్చుకున్నాను. తిరుపతిలో 1000 మందికి ఎక్కువ నా స్టూడెంట్స్ ఉన్నారు. నా ఎక్స్పీరియన్స్ నేను పిల్లలకి షేర్ చేయాలి. నాకు అనిపించింది వంట పని చేస్తూ బాక్సింగ్ నేర్పించవచ్చు. ఇప్పటికి డిస్టిక్లో 50 మంది పైన ఆడున్నారు. స్టేట్లో కూడా 25 మెంబర్స్ పైన ఆడున్నారు. 8 మంది నేషనల్స్లో ఆడున్నారు. రాబోయే రోజుల్లో మన తిరుపతి నుంచి బాక్సర్స్ ఇండియా టీంకి వెళ్ళాలి. ఇంటర్నేషనల్ వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్లో పార్టిసిపేషన్ చేయాలి. ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్స్ మనకు అయినంత పిల్లలకి హెల్ప్ చేయాలి. నా పేరు అందరూష్, నేను 6వ తరగతి చదువుతున్నాను. మా నాన్న పేరు ఎన్హామ్ కుమార్, నాకు 12 ఏళ్ళు. నేను ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కొట్టాలని చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇండియాకి ఒక రీప్రజెంటేషన్ చేస్తున్నాను. మా మాస్టర్ పేరు కైలాష్, నాకు ఫైటింగ్ అంటే ఇష్టం. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. నా పేరు వికేష్, మా నాన్న పేరు భాస్కర్. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా వయసు 20. నేను ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కొట్టాలనుకుంటున్నాను. స్టేట్లో 2 సార్లు పార్టిసిపేషన్ చేశాను. మా మాస్టర్ కైలాష్, ఆయన మా ఇంటి దగ్గరే ఉంటాడు. నాకు చాలా ఎగ్జామ్మెంట్ ఇచ్చి నేర్పించడానికి ముందుకొచ్చాను. లోకేష్ చిన్నపాటి గ్రామానికి చెందిన ఈ యువకుడు జాతీయ స్థాయికి ఎదిగాడు. ఇక అంతర్జాతీయ స్థాయి కోసం కసరత్తు చేస్తున్నాడు. ఈ యువకుని పేరు లోకేష్. రామచంద్రాపురం మండలంలోని పుల్లమనాయుడు కండ్రిగకు చెందిన బేమాని లోకేష్ ప్రాథమిక విద్య చదివేటప్పుడే క్రీడలపై ఆసక్తిని చూసి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ద్వారా వెదురుకుప్పం మండలం చవటగుంటలోని క్రీడా శిక్షకుడు సురేంద్రారెడ్డి వద్ద చేర్పించారు. అక్కడ కత్తిసాములో రాణించాడు. 2013లో జరిగిన మండల జిల్లా స్థాయి కత్తిసాము పోటీల్లో ప్రతిభ చూపి విజేతగా నిలిచాడు. దీంతో అదే ఏడాదిలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని హైదరాబాదులోని హకీంపేట స్పోర్ట్స్ పాఠశాలకు ఎంపికయ్యాడు. 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు అక్కడే చదువుతూ పలుచోట్ల జరిగిన పోటీల్లో రాణిస్తూ మన్ననలు పొందుతున్నాడు. పోటీకి దిగితే పతకమే. 2015లో నాగాలాండ్లో జరిగిన జాతీయ స్థాయి క్రీడల్లో బంగారు పతకం, 2016లో అదే రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి క్రీడల్లో కాంస్య పతకం, 2018లో ఒడిశాలో జరిగిన సబ్ జూనియర్ క్రీడల్లో రజత పతకం సాధించాడు. 2021లో పంజాబ్లో జరిగిన సీనియర్ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో టాప్ 1లో నిలిచాడు. గత నెల 24న ఉజ్బెకిస్తాన్ దేశంలో జరిగిన క్రీడల్లో ప్రతిభ చాటాడు. కత్తిసాము క్రీడల్లో దేశం తరపున పలు దేశాల్లో ఆడాలి అన్నదే తన లక్ష్యమని, క్రీడల్లో రాణించడానికి తల్లిదండ్రులు కోచ్ అందిస్తున్న సహకారం ఎన్నడూ మరువలేనిదని అంటున్నాడు లోకేష్. పడుగున్న నుంచి సెలక్షన్లు ఉంటాయి. డిస్టిక్ మీట్, డిస్టిక్లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత స్టేట్ ఉంటుంది స్పోర్ట్స్కి, సెలక్షన్స్కి సెలెక్ట్ అయ్యాను. స్పోర్ట్స్కి హైదరాబాద్లో వచ్చింది సీటు. అక్కడికి వెళ్ళా 4th to 2nd ఇయర్ వరకు ఉంటుంది. 2nd ఇయర్ వరకు అయిపోయినా మహారాష్ట్రలో ప్రాక్టీస్ చేస్తున్నా. 1st స్టేట్ మీట్లో గోల్డ్ వచ్చింది, నేషన్లో గోల్డ్ వచ్చింది. అట్లా ఇంటర్నేషనల్ సెలెక్ట్ చేశారు. ఏషియన్ ఛాంపియన్షిప్ 2026 ఆడినాను. బ్రాంజ్ మెడల్ వచ్చింది.
చాలా ఆనందంగా ఉంది. పాప శిరీష, అబ్బాయి ఏమో లోకేష్, వాళ్ళకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టము. స్పోర్ట్స్ అట్లే స్టడీ కూడా ఇష్టమే. సోటగుంటలో స్పోర్ట్స్ ఆడాడు. అక్కడ నుంచి అక్కింపేట ఏపీ హై స్కూల్కి చేరాడు. అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదిగాడు. ఈరోజు మాకు ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మాకు మేము చేసేది మా పిల్లలకు కూడా సాలటం లేదు. ఎవరైనా ప్రభుత్వం ఆదుకుంటే మా పిల్లలు ఇంకా పైకి స్థాయికి తేవాలని. ఇప్పుడు ఆర్థిక సోమితిలో మా పిల్లలకు ప్రభుత్వ సహాయం చాలా అవసరము. Let's take a short break in something special. Something, 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 something. సామాన్య కుటుంబంలో జన్మించిన లోకేష్ ను కత్తిసాములో ఉన్నత స్థాయిలో చూడాలని ఆశపడ్డారు వారి తల్లిదండ్రులు. వారి ఆశలకు తగ్గట్టు లోకేష్ కత్తిసాములో దూసుకెళ్తున్నాడు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో ఓ మారుమూల గ్రామమైన పుల్లమ్మ నాయుడు కండ్రిగలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు చిరంజీవి చంద్రమ్మ దంపతులు. వీరికి లోకేష్ శ్రీష ఇద్దరు పిల్లలు. తమ పిల్లలు తమలా కాకుండా ఉన్నత స్థాయికెదగాలని భావించారు ఆ తల్లిదండ్రులు. పిల్లలను చిన్నప్పటినుంచే చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించారు. స్థానిక ఉపాధ్యాయుడి ద్వారా కత్తిసాము క్రీడలో తర్ఫీ దిప్పించారు. తల్లిదండ్రులు కత్తిసాము విద్యలో పిల్లలకు కావలసిన ఖరీదైన సామాగ్రిని అప్పు చేసి మరీ కొనిచ్చారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పిల్లలు చిన్నప్పటినుంచి అంచెలంచెలుగా ఎదిగి నేడు అంతర్జాతీయ స్థాయికెంపికయ్యారు. ప్రస్తుతం కుమార్తె శిరీష తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ జాతీయ స్థాయిలో కత్తిసాము క్రీడలో రాణిస్తోంది. కుమారుడు లోకేష్ హైదరాబాద్లోని స్పోర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే కత్తిసాము పోటీల్లో పాల్గొంటున్నాడు. లోకేష్ ఈ నెల లండన్లో జరగనున్న అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు దుబాయ్ పయనమయ్యాడు. ఆ యువకుని ఉత్సాహం చూస్తే లండన్లో జరగబోయే క్రీడల్లో తప్పక విజయం సాధిస్తానని ధీమాగా ఉన్నాడు. మాది పుల్లమ్మ నాయుడు కండ్రిగ. నా పేరు వేమాని చిరంజీవన్ నాయుడు. మా ఇద్దరు పిల్లలు, పాప వచ్చి వి శిరీష, లోకేష్ ఇద్దరు పిల్లలు సౌటగుంట్లో స్పోర్ట్స్ నేర్పిస్తూ హైదరాబాదుకు పంపించినాం. ఆడ సెలక్షన్ అయ్యి ఫస్ట్లో ఇద్దరు ఫస్ట్ బాగా వచ్చినారు కాబట్టి ఆయన హైదరాబాద్లో సెలక్షన్ అయినారు. స్పోర్ట్స్ కత్తిస్వాము వాళ్ళు ఎన్నుకున్నారు. దాంట్లో రాణిస్తూ స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎదిగినారు. దాంతో మా అబ్బాయి ఇంటర్నేషనల్లో ఉజ్బెకిస్తాన్లో ఆడినాడు. మళ్ళీ ఇప్పుడు లండన్ పోతా ఉన్నాడు. నా పేరు శిరీష, మా నాన్న చిరంజీవులు నాయుడు, మా అమ్మ చంద్రమ్మ, మాది పుల్లమ్మ నాయుడు కండ్రిగా. మా నాన్నకి నేను మా తమ్ముడు ఇద్దరం స్పోర్ట్స్లోనే ఉన్నాము. ఇద్దరు తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్కి సెలెక్ట్ అయ్యాము. ఇద్దరు నేను ఫస్ట్ జిమ్నాస్టిక్స్ చేశాను, తర్వాత ఫెన్సింగ్ ఎంచుకున్నాను. మా తమ్ముడు ఫెన్సింగే. నేను 8 నేషనల్స్ ఆడాను. తమ్ముడు 2 ఇంటర్నేషనల్స్ ఆడాడు. నేను నేషనల్ మెడలిస్ట్ని. మా తమ్ముడిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా నడుద్దాం అనుకుంటున్నాను. మా డాడీ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశాడు. స్టడీలో కానీ స్పోర్ట్స్లో కానీ చాలా ఎంకరేజ్ చేశాడు. అప్పులు చేసి కూడా మమ్మల్ని చదివించాడు. వాళ్ళ బాధలు చూసి మేము చదువుకోవాలి, మేము కూడా ఎదగాలి అని మాకు కూడా ఆసక్తి కలిగింది. ఇప్పటికీ మా తమ్ముడు 2 ఇంటర్నేషనల్ ఆడాడు, 3rd దానికి కూడా సెలెక్ట్ అయ్యాడు. ఈ 3 మా నాన్న అప్పు చేసే పంపించాడు. ఎవరైనా స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటే ముందుకి వచ్చి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, మేము ఇంకా ఎదుగుతాము, మంచి పేరు తెస్తాము ఇండియాకి. మా నాన్న వాళ్ళకి కొంచెం సహాయం చేస్తే మేము కూడా
ఏమన్నా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది, మాకు ఎక్విప్మెంట్ కొనడానికి 1 lakh అవుతుంది. మీకు తోచిన సహాయం చేస్తే మేము కూడా బాగా ఆడి గెలుస్తాము. లాంటి యువకుల వల్ల కుగ్రామాలకు సైతం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని అంటున్నారు గ్రామస్తులు. ఇలాంటి ప్రతిభ ఉన్న యువకులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరుతున్నారు. మారుమూల గ్రామంలో జన్మించిన లోకేష్ కత్తిసాములో అంతర్జాతీయ స్థాయిలో రాణించడం పట్ల గ్రామస్తులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి యువకుల వల్ల తమలాంటి కుగ్రామాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తోందని లోకేష్ సన్నిహితుల ఆనందానికి ఎల్లల్లేకుండా ఉన్నాయి. లోకేష్ కత్తిసాములో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు గ్రామస్తులు. ఇలాంటి ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నారు. కులంనాయుడు కండికి సంబంధించిన లోకేష్ అనే అబ్బాయి జాతీయ స్థాయిలో, జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయిలో సెలక్షన్ అయ్యి ఆ అబ్బాయి ఇంకా స్పోర్ట్స్లో బాగా రాణించి దేశానికి గొప్ప పేరు తీసుకురావాలనేసి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి ఊరికి అందరికీ పేరు ప్రఖ్యాతులు వచ్చేట్టుగా ఆ అబ్బాయి స్పోర్ట్స్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మాది పులవనాయుడు కండిగా. చిన్నప్పటి నుంచి మా తమ్ముడు వ్యవసాయదారకంగానే బతుకుతున్నాడు, కానీ వ్యవసాయంలో అనేక కష్టాలు పడి పిల్లలు బాగా ఉన్నత స్థాయి ఎదగాలని, ఉన్నత స్థాయిగా ఎదిగి ప్రపంచంలో కానీ దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఒక ఉన్నత చదువులు చదవాలని అతని కోరిక. ఎదురుకుప్పంలో ఒక మంచి స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేయించాడు. అక్కడ బాగా వాళ్ళకి స్పోర్ట్స్లో బాగా అభివృద్ధి చెంది చిన్న చిన్నగా మండల స్థాయిలో ప్రైజ్ తెచ్చారు, జిల్లా స్థాయిలో ప్రైజ్ తెచ్చారు. అదేవిధంగా రాష్ట్రం నుంచి మరొక రాష్ట్ర తెలంగాణలో స్కూల్లో బాగా బ్రహ్మాండంగా ఫెన్సింగ్లో మంచి ఆరితేరిన విద్య నేర్చుకున్నారు. నేర్చుకొని అట మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ జాతీయ స్థాయిలో కూడా ఒక ఉన్నత స్థాయి ఎన్నో కూడా అవార్డులు తర్వాత మెడల్స్ కూడా పొందగలిగినాడు. తర్వాత అదే కాకుండా కూడా మా బిడ్డ ఇప్పుడు రాష్ట్ర దేశ స్థాయి నుంచి కూడా విదేశ స్థాయిలో కూడా లండన్ రకరకాల దేశాల్లో కూడా స్పోర్ట్స్లో ఫస్ట్ అంటే సిల్వర్ కావచ్చు, వెండి కావచ్చు, రకరకాల పథకాల్లో కూడా మా వాడు సాధించుకొచ్చాడు. అదేవిధంగా భారతదేశానికి కూడా మంచి ఉన్నత స్థాయి వల్ల ఉన్నత పేరు తేవాలని, అక్కడ బంగారు పథకం కొట్టాలని మేమంతా ఈ గ్రామంతా కూడా ఆశిస్తూ, గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా అతను ఉన్నత స్థాయిలో ఉండా ఎదగాలని ఆశిస్తూ, అతని కోసం ఇప్పుడిప్పుడు మా వాడు భారతదేశానికి గొప్ప పేరు తెస్తాడని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాం. నా పేరు పద్మ, మా బావ పేరు చిరంజీవి నాయుడు, మా బావ కొడుకు కూతురు, కొడుకు లోకేష్, కూతురు శిరీష. వాళ్ళు స్టేట్ స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్ చూపించారు. మా బావ బాగా ఎంకరేజ్ చేసి పంపించాడు, హైదరాబాద్లో చదువుతున్నాడు. రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి వెళ్తున్నాడు. ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాము. గవర్నమెంట్ తరపున వాళ్ళకి ఏమన్నా స్పాన్సర్స్ ఇస్తే మేము ఇంకా అభివృద్ధి చేస్తాం పిల్లల్ని.
సంథింగ్ స్పెషల్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Something, 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 something.